విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం సఖలు ముఖ్యంగా మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి స్త్రీల ఆలోచన ధోరణుల్లో చాలా మార్పులు వస్తున్నాయట అప్పటి వరకు భర్త పిల్లలు కుటుంబం అంటూ తమ శక్తి సామర్థ్యాలన్నింటిని ధారపోసిన నడివయసు స్త్రీలు తమ గురించి తాము ఆలోచించుకోవడానికి తమకి ఇష్టమైన పద్ధతుల్లో జీవించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు గత 10 ఏళ్ల క్రితం ఇలాంటి మార్పు అంతగా మనకు కనపడేది కాదు చాలా మంది పిల్లలు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండటం కొంతమంది పిల్లలు స్థిరత్వానికి కారణమైంది అలాగే జీవన శైలిలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో రెడీగా ఉంది వాసంతి గారికి వెల్కమ్ చెప్పేద్దామా హాయ్ వాసంతి హాయ్ రోజా గారు మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నావు నేను ఫ్రూట్ మిక్స్ జామ్ చేయబోతున్నానండి ఫ్రూట్ మిక్స్ జామ్ మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా బనానా క్యారెట్ పైనాపిల్ ఆపిల్ ఫ్రూట్ ఎసెన్స్ కలర్ అండ్ షుగర్ ఓకే మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రెడీ చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఒక బౌల్ లో ఇవన్నీ తీసుకొని ఉడకబెట్టాలి అవునా సో బౌల్ తీసుకుందామా ఓకే ఫస్ట్ ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి పైనాపిల్ ఆపిల్ ఓకే ఆపిల్ క్యారెట్ అలాగే బనానా ఆల్్రెడీ ఇవన్నీ కూడా మనం స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాం దీంట్లో కొన్ని వాటర్ వేయాలి వాటర్ ఇద్దామా యా చాలా యా దీన్ని కాసేపు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన వాలి ఈ వాటర్ లో ముత్తు పెట్టేద్దామా ఆ పెట్టి ఆ ఎంత సేపు ఉంచాలి అలా ఒక 5 మినిట్స్ జస్ట్ కొంచెం మగ్గించాలి ఓకే ఏం చేస్తుంటారు వాసంతి నేను డిగ్రీ చేస్తున్నాను డిగ్రీ యా ఓకే మరి ఈ లోపు ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా అవునండి షుగర్ సిరప్ చేసుకోవాలి ఓకే సో షుగర్ పాకం పెట్టుకోవాలి కదా అంటే లైట్ గా వస్తే సరిపోతుందా అంటే థిక్ గా రావాలా అంటే తీగ పాకంలా రావాలా హా లేదు లైట్ గా చాలా లైట్ గా చాలా వేసేయండి ఒక బాల్ షుగర్ వాటర్ ఇద్దామా చాలా జస్ట్ షుగర్ ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఓకే మనకి ఈ లోపు షుగర్ పాకం రెడీ అవ్వాలి అండ్ ఫ్రూట్స్ కూడా ఉడకాలి కదా ఓకే వాసంతి చూద్దామా ఉడికిపోయినాయేమో ఓకే ఉడికిపోయినాయి కదా హా ఉడికిపోయినాయి ఆఫ్ చేసేద్దామా స్టవ్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి దీని కాస్త చల్లారించి మిక్సీ పట్టుకోవాలి ఓకే చల్లారే వరకు కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసేటప్పుడు కొంచెం కలర్ కోసం మనం కలర్ యూస్ చేస్తాం ఓకే మిక్సీ చేసేటప్పుడు వేసుకోవాలి కలర్ కాకుండా మేము కావాలంటే బీట్రూట్ కానీ యూస్ చేయొచ్చు ఓకే బీట్రూట్ వేస్తే దాని కలరే వస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు జామ్ రెడీ చేసుకుంటాం కదా అది ఎన్నాళ్ళు ఉంటుంది మనకి ఇది ఏంటంటే మినిమం 1 వీక్ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం మనం చేసేటప్పుడు నిమ్మప్పు వేయాలి నిమ్మప్పు వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందా ఒక 2 పించ్ నిమ్మప్పు వేస్తే ఉంటుంది ఓకే సో దీన్ని చల్లారే వరకు ఉంచి దాన్ని మిక్స్ చేసుకుందాం పాకం కూడా రెడీ రెడీ అయిపోయింది కట్టేద్దామా సో షుగర్ పాకం కూడా రెడీ అయిపోయింది ఇవి చల్లార్చి మిక్సీ పట్టుకుందాం ఓకే వాసంతి చల్లారిపోయింది కదా మిక్సీ వేసుకుందామా ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం ఫుడ్ కలర్ మిక్సీ పట్టేసుకో అంతేనా మిక్సీ పట్టేసుకో మొత్తం మిక్స్ అయిపోలా హా మిక్స్ మెత్తగా ఇలా సరిపోతుంది కదా హా సరే దీన్ని మనం పాకంలో వేసి ఉడికించుకో సో ఆల్రెడీ మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పాకంలో వేసుకుని ఉడికించుకోవాలి ఇది దగ్గర వచ్చేంటారు కాదు దగ్గర ఉంచేంత వరకు ఉడికించుకోవాలా ఓకే దీంట్లోకి ఇంకా మళ్ళీ మనం స్వీట్ అది యాడ్ చేయాల్సి అవసరం ఉండదా అవసరం చక్కెర పాకం వేసాం కాబట్టి అవసరం అవసరం ఉండదు ఇంకా
దీనికి కావాలనుకుంటే మనం వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇవే ఫ్రూట్స్ అని కాకుండా మన కలర్ కోసం అయితే బీట్ రూట్ అని అలా పెట్టుకోవచ్చు ఓకే ఓకే దగ్గరికి అయిపోతూ ఉంది కదా అవునండి ఇంకేమైనా వేసుకోవాలా ఆ దీంట్లో కొంచెం ఫ్రూట్ ఎసెన్స్ వేసుకోవాలి ఓకే ఒక స్పూన్ ఇక్కడ ఒక స్పూన్ చాలు ఫ్రూట్ ఎసెన్స్ అవును కొంచెం దగ్గరికి వస్తే సరే దగ్గర అవుతుంది గానీ ఫ్రూట్ ఎసెన్స్ వేసుకొని కలుపుతూ ఉండాలా అవును ఓకే ఇంకా మొత్తం దగ్గరికి అయిపోతే రెడీ అయిపోయినట్టేనా అంతే ఓకే వసంతి దగ్గరికి అయిపోయింది కదా అయిపోయినట్టేనా అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసేద్దామా ఓకే సో బౌల్ లో తీసుకుందామా సరే వావ్ ఆల్్రెడీ డెకరేట్ చేసి పెట్టారు అన్ని ఫ్రూట్స్ తో రోజా గారు ఫ్రూట్ మిక్స్ జామ్ రెడీ అండి టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా వసంతి చూసారు కదండి వాసంతి రెడీ చేసిన మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మరి దీని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి ఫ్రూట్ మిక్స్ జామ్ కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పైనాపిల్ యాపిల్ బనానా మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఫుడ్ కలర్ షుగర్ ఫ్రూట్ మిక్స్ జామ్ తయారు చేసే విధానం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని పైనాపిల్ ముక్కలు యాపిల్ ముక్కలు క్యారెట్ వేసి బనానా కొంచెం వాటర్ పోసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఈ లోపు షుగర్ పాకం రెడీ చేసుకోవాలి ఉడికిన ఫ్రూట్స్ ని చల్లార్చి మిక్సీ జార్ లో వేసి కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని రెడీ అయిన షుగర్ పాకంలో వేసి బాగా ఉడకనివ్వాలి ఉడుకుతుండగానే ఫ్రూట్ ఎసెన్స్ వేసి బాగా దగ్గరకయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ మిక్స్ జామ్ రెడీ చూసారు కదండి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుంది వాసంతి ఇంకా బ్రెడ్ ఒకటి తక్కువ ఉంది బ్రెడ్ ఉంటే మొత్తం లాగించేయచ్చు చాలా టేస్టీ టేస్టీగా ఉంది అండ్ పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి జామ్ తయారు చేయడం మాకు నేర్పించినందుకు దీనికి గాను నీకు అనుస్వార్ తరపు నుంచి గిఫ్ట్ వాచ్ అలానే అనుస్వార్ తరపు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్ చూసారు కదండి వాసంతి రెడీ చేసిన మిక్స్డ్ ఫ్రూట్ జామ్ మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355650 ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాతో పంచుకోవచ్చు ఇదండి ఇవాల్టి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్తే